हेलो फ्रेंड्स नमस्ते नेनु मी शारदा वेलकम टू सुगुस किचन इवाला मनम सुगुस किचन लो कूल केक इंट्लोने एला चेसुकोवालो नेर्चुकुंदाम विथ डेकोरेशन तो कूडा बेकरी लो वेल्ली बर्थडेस मैरेज डे इंकेदैना स्पेशल अकेशन उंदनी एंतो खर्चु पेट्टी तेच्चुकुंटाम अदि पेद्द विषयं कादु कानी इंट्लो सर्प्राइज गा मनमे चेसी पेड़ते पिल्ले कानी मन इंट्लो वाल्लू इंका चाला एंजॉय चेस्तारन्न उद्देशंतो नेनु ई केक चूपिस्तुन्नानु केक एला तैयार चेसुकोवालो चूसुकुंदाम मुंदुगा ओक मिक्सी बाउल तीसुकोनी 1 कप शुगर वेसुकोनी पौडर शुगर चेसानु इप्पुडु ओक वेडल्पाटी बाउल तीसुकोनी इंदुलो 2 एग्स वेसुकोवाली इला एग्स वेसुकुन्न तर्वात नेनु ब्लेंडर तो ब्लेंड चेसुकुन्नानु एग् एप्पुडु कूडा कूल गा उंडकुंडगा फस्ट मनं रूम टेंपरेचर लो अंटे फ्रिज लो उंटे तीसी बयट पेट्टुकुंटे मनकु चाला बागुंटुंदन्नमाट ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వనీలా ఎసెన్స్ వేస్తున్నాను మనం ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్ అనుకుంటే వేరే ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ షుగర్ కూడా వేసుకొని ఒక 3 టు 4 మినిట్స్ వరకు కంటిన్యూస్ గా బ్లెండ్ చేసుకోవాలి అప్పుడు మనకు ఒక వైట్ ఫోమ్ మాదిరిగా తయారవుతుందన్నమాట ఇలా థిక్ ఫోమ్ తయారయ్యే వరకు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 1 కప్పు మైదా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా స్ట్రైనర్ లో వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండిలో ఏదైనా ఎక్స్ట్రాస్ ఉన్నా కూడా వెళ్ళిపోయి పిండి అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు బ్లెండర్ తో నేను ఒక 10 మినిట్స్ వరకు దీన్ని బ్లెండ్ చేసుకొని 3/4 కప్ కుకింగ్ ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేశాను కావాలనుకున్న వాళ్ళు బటర్ వేసుకోవచ్చు కానీ నేను కొద్దిగా మైల్డ్ గా ఉండడానికి కుకింగ్ ఆయిల్ తోనే ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను దీన్ని ఏదైతే టిన్ లో బేక్ చేయాలనుకుంటున్నానో ఆ టిన్ లో వేసుకొని ఓవెన్ లో పెట్టి 180 డిగ్రీస్ లో ఒక 36 మినిట్స్ పెట్టాను కానీ ఒక 20 మినిట్స్ లోనే నాకు కేక్ రెడీ అయిపోయింది మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలన్నమాట చూసారుగా ఇలా కేక్ ని ఎడ్జెస్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు నేను ఒక ప్లేట్ పైకి షిఫ్టింగ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న కేక్ కొద్దిగా చల్లారిన తర్వాత బటర్ పేపర్ తీసేసుకొని ఇప్పుడు దీని టర్న్ చేసుకొని పైన ఉన్న ఈ ఎక్స్ట్రా ఎడ్జెస్ మొత్తం తీసేసుకుంటున్నాను అంటే కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం డెకరేషన్ కోసం వెళ్తున్నాం అన్నమాట ఐసింగ్ చేయడానికి ఇలా మనకు కావాల్సినట్టు 2 లేదా 3 పార్టిషన్స్ లో మనం దీన్ని కట్ చేసి పక్కకు పెట్టేసుకొని సైడ్ కున్న ఎడ్జెస్ కూడా అంతా తీసేయడం వల్ల చాలా స్మూత్ గా ఉంటుంది చూసారుగా నేను 3 లేయర్ చేశాను ఇప్పుడు ఒక గ్లాస్ ప్లేట్ పెట్టుకొని దానికి కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకొని నేను ఫస్ట్ చేసుకున్న లేయర్ పెట్టాను అన్నమాట ఇప్పుడు దీనికి కూల్ కేక్ అని చెప్పాం కదా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి మెల్ట్ చేసి షుగర్ సిరప్ చేశాను ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ని కేక్ కి మనం ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫుల్ గా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల మనకు కూల్ కేక్ అనేది బాగా రెడీ అవుతుంది ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ దీనికి అప్లై చేస్తున్నాను ఇలా క్రీమ్ మొత్తం కేక్ కి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకొని కావాలనుకుంటే ఇంకేదైనా ఫ్లేవర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలాగే ప్లేన్ గానే మనం పెట్టుకోవచ్చు కానీ నేను ఇది కొద్దిగా స్పెషల్ ఉండాలని చెప్పేసి స్ట్రాబెర్రీ క్రష్ ఉంటది కదా అది వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ క్రీమ్ పై దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ షుగర్ సిరప్ దీని కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని ఇప్పుడు
ఈ సెకండ్ లేయర్కి కూడా క్రీమ్ అనేది మళ్ళీ పెట్టుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే తయారు చేయడం వల్ల మనకు అంటే అన్ని ఫ్రెష్ ఐటెంతో చేస్తూ ఉంటాము, ప్లస్ హెల్దీ, ఇంకోటి మనమే చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. ఇలా కేక్ మొత్తము క్రీమ్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సైడ్స్కి గిట్ట. ఇలా చేసుకున్న తర్వాత నేను చిన్న చిన్నవి కలర్వి షుగర్ బాల్స్ వేశాను. ఇప్పుడు మనకు కావాల్సిన స్టైల్లో మనం డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఇలా చిన్న చిన్నగా ఫ్లవర్స్గా పెట్టేసుకుంటున్నాను. బర్త్డే, మ్యారేజ్ డే, స్పెషల్ ఒకేషన్ ఏంటి అన్నది మనం మధ్యలో రాసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడైతే ఏం రాయకుండా సింపుల్గా ఇలా డెకరేషన్ చేశాను. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.